ఇబ్బందికరమైన పరిస్థితులు లేని మనిషి అంటూ ఎవరూ లేరు. ప్రతి మనిషికి ఎవరికి తగ్గ ఇబ్బందులు వాళ్ళకున్నాయి, ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకున్నాయి. అది ఆర్థిక సమస్య కావచ్చు, రోగం కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, పెద్దోళ్ళ సమస్య కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, ఏదో నీ కుటుంబానికి చెందింది, నీ వ్యక్తిగత జీవితానికి చెందింది. ఇప్పుడు నేను 4-5 రకాలు చెప్పి ఎక్కువ మంది బాధపడి ఇవి కాక ఇంకా బోల్డ్ అన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే సమస్యలు ఎన్ని రకాలైనా సమాధానం దేవుని పాదాల దగ్గర ఉన్నది అని చెబుతుంది బైబిల్. దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ప్రకృతిలో ఏది లేదు. దేవుడు పరిష్కరించలేని సమస్యలు ఒకవేళ ఈ సృష్టిలో ఏర్పడే అవకాశం ఉంటే దేవుడు ఈ సృష్టి చేయకపోను. లోకంలో అన్యులు కొన్ని మాటలు మాట్లాడతారు, వాటిలో నాకు నవ్వు వచ్చేటువంటి ఒక మాట ఏంటంటే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలట. ఏంటి? శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని అర్థమైందా మీకు? శతకోటి ఎక్కువ, అనంత కోటి ఎక్కువ? శతకోటి తక్కువ. శతకోటి అంటే 100 కోట్లు, అనంత కోటి అంటే లెక్కలేనన్ని. శతకోటి దరిద్రాలు అంటే 100 కోట్ల దరిద్రాలకు, అనంత కోటి అంటే లెక్కలేనన్ని ఉపాయాలు ఉంటాయి. దేవుడు వాటిని సిద్ధపరిచే ఉంచుతాడంటారు. నిజమైన దేవుని ఎరగని ఒక అన్యుడికి ఎంత నిరీక్షణ ఉందో చూడండి. ఏమంటారు? నిజమైన దేవుని ఎరగని ఒక అన్యుడికి ఎంత నిరీక్షణ ఉందో. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి అన్న మాటతో ఓదార్చుకుంటాడు. ఈ సమస్య నాకు వచ్చింది అంటే దీనికి తగ్గ ఉపాయం ఏదో ఒకటి నాకు దేవుడు ఏర్పరిచే ఉంచుతాడు. నేను దాన్ని కనుగొనాలి, దాన్ని గుర్తుపట్టాలి, దాన్ని బట్టి సాధించుకోవాలి. అంతేగాని నేను కృంగిపోకూడదు, కుమిలిపోకూడదు. ఒకసారి ఓ ధనవంతుడు ఒక 20 ఎకరాల పొలం పండించాడట. 20 ఎకరాల కుప్ప పోసాడంట పొలంలో. వాడు 20 ఎకరాల పక్కనే 2 ఎకరాల రైతు ఒకడు ఉన్నాడట. వాడు కుప్ప కూడా కొట్టాడు, ఏదో 2 ఎకరాల కుప్ప, చిన్న కుప్ప వచ్చింది వాడికి కూడా పొలంలో పోసుకున్నాడు. 20 ఎకరాలోడి కుప్ప పెద్ద కుప్ప, 2 ఎకరాలోడిది చిన్న కుప్ప. ఈ 20 ఎకరాలోడి కుప్ప పక్కనే 2 ఎకరాలోడి కుప్ప ఉంది. వాడు ధనవంతుడు, అందరూ వాడికి భయపడతారు ఆ ఊరిలో. వాడు పొద్దున్నే, మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి అవతలాడి కుప్ప కూడా కొట్టిన తర్వాత పొద్దున్నే వెళ్ళి ఆ కుప్పలో వీడి కుప్పలో పోసుకుంటున్నాడంట. ఏది 20 ఎకరం వాడు 2 ఎకరాలు వాడిది పోసుకుంటున్నాడు. చూడండి, వీడు పోయి ఏందయ్యా నా ఒడ్లు పోసుకుంటావేంది అంటే, నీ ఒడ్లు ఎందుకు అవుతాయి అయ్యి నా అయితే అన్నాడు. నీ ఎట్లవుతాయి, ఇదంతా నా కష్టార్జితం కదా, సంవత్సరం అంతా ఏడంతా కష్టపడి పండించుకుంటే నాది కదా, నీదంటావు ఏంటి అంటే, కాదు కాదు నీకు తెలియదు అనుకుంటాను, మొన్న 3 రోజుల క్రితం నాది ఈ కుప్పను ఇక్కడ పోసాను, పెద్ద కుప్ప, నాది పిల్లను పెట్టింది అన్నాడంట. ఏమంటున్నాడు, నాది పెద్ద కుప్పరా, ఈ 3 రోజుల తర్వాత నా పెద్ద కుప్ప చిన్న కుప్పను పిల్లను పెట్టింది, మరి ఇప్పుడు తల్లి నాదే పిల్ల నాదే అందుకని తీసుకుంటున్నాను అన్నాడు. కాదు అని ఆ ఊర్లో ఎవడన్నా అంటే వాడంతే సంగతులు. ఎవడు అప్పుకు రావాలన్నా వీడి దగ్గరికే రావాలి. ప్రతి ఊర్లో ప్రతి ఒక్కడికి వీడితో అవసరం ఉంది. కాబట్టి 4-5 పిలిచి, నీకు తెలీదా నా కుప్ప పిల్లను పెట్టలేదా అంటే, వాడు వీడి దుర్మార్గం పాడుగా అని అనుకుని మనసులో, అవునండి నేను చూశానండి కుప్పను పిల్లను పెట్టింది అని. కొన్నిసార్లు ఆర్థిక సమృద్ధి ఉన్నవాడు నందంటే నంది, పందంటే పంది. వీడికి ఉందే 2 ఎకరాలు అయితే వీడి దరిద్రం చూడండి, ఊరు మొత్తం వాడికే సపోర్ట్ చేసింది. ఎవరికి? 20 ఎకరం ఉన్నవాడికి. పాప 2 ఎకరాలోడికి ఎవడు ఆదుకోలేదు. అయితే నేను దీనికి ఒప్పుకోను, రాజు దగ్గరికి పోవాలి అన్నారు. రాజు దగ్గరికి పోవాలంటే పోయాడు.
ఇరవై ఎకరంలో పోయాడు, రెండు ఎకరాల్లో పోయాడు. అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది, చాలా దుర్మార్గం చేస్తున్నారు, నాకున్నదే ఆ రెండు ఎకరాల పొలం, అందులో పండించుకున్న ఏడంతా కష్టపడి వెట్టి చాకరీ చేసుకుని నేను ఒడ్లు కుప్పబోసుకుంటే ఈ ఇరవై ఎకరం పొలం అయినా ఆ రెండు ఎకరాల పంట కూడా నాదే, నా పెద్ద కుప్ప ఈ చిన్న కుప్పను పిల్లను పెట్టిందని మాట్లాడుతున్నాడయ్యా, చాలా అన్యాయం అయ్యా, ఇది నా కష్టం అయ్యా అని ఏడుస్తున్నాడు. వీడేమంటున్నాడు, ఇరవై ఎకరం ధనవంతుడు ఏమంటున్నాడు, రే మీరు చెప్పండి రాజుగారు, వాడి మాటలు కాదు సాక్షులు ముఖ్యం, ఇదిగో నా పక్షాన్ని ఇంతమంది సాక్షులు ఉన్నారు, ఏ సుబ్బయ్య పేర నువ్వు చెప్పరా అని వాళ్ళని మాట్లాడుతుంటే, అవునండి రాజుగారు అండి, ఆడి గొప్ప పిల్లలను పెట్టడం మేము కూడా చూసాను, అబద్ధ సాక్షి అని చెప్పారు. రాజుగారు తీర్పు ఇవ్వబోయాడు. తీర్పు ఇవ్వబోయే ముందు, ఏ నీ పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరా, నీ పక్షాన మాట్లాడి నీకు నీ పక్షంగా సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మౌనం అయిపోయాడు. ఎందుకంటే ఊరు మొత్తం వాడి పక్కన ఉంది, ఈడి పక్కన చెప్పేవాడు ఎవడు, ఎవరో సాహసం చేయలే. సరే నీకు ఒకరోజు సమయం ఇస్తున్నా, మరి నీ పక్షంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకో, ఎవరైనా పర్వాలేదని. అప్పుడు వీడెళ్ళి ఆ పొలంలోనే కూర్చొని ఆ కుప్ప దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడట పొద్దుపోయిందాక. ఏడుస్తూ ఉంటే ప్రొద్దుగుంకు వేళ బాగా చీకటి పడ్డప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అతని దగ్గరికి. చాలా పొట్టిగా ఉన్నాడు, చాలా కొద్ది మనిషి. ఆ పొట్టి మనిషి చాలా చిన్న మనిషి అతని దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇట్లా ఇట్లా జరిగింది అయ్యా, ఇటు ఇటు జరిగింది, ఊరు మొత్తం వాడి పక్షాన సాక్ష్యం ఇస్తున్నారు నా దరిద్రం కొద్ది, నా పక్షాన సాక్ష్యం ఇచ్చేదానికి ఎవరు లేరు అంటే, సరే బాధపడవాకు, నీ పక్షాన రేపు సాక్ష్యం చెప్పడానికి నేను వస్తాలే అన్నాడట. నేను వస్తాలే అంటే, మీ దే ఊరు ఏంటి అంటే, మాది పొరుగురులే, నాది ఏ ఊరు అయితే నీకెందుకు, నేను వస్తా. ఎన్నింటికి రమ్మన్నాడు రాజు అన్నాడట, రేపు 9 సభ, ఓకే 9 నువ్వు వెళ్ళిపో, ఎరా నీ పక్షాన్ని ఎవరు చెబుతున్నారు సాక్ష్యం అని అడిగాడు అనుకో, ఓ మనిషి ఉన్నాడయ్యా పెద్ద మనిషి, నా పక్షాన సాక్ష్యం చెప్పడానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడని చెప్పు. మరి ఏడురా రాలేదంటే, వస్తాడయ్యా బయలుదేరాడు, 9 వస్తానన్నాడు, మరి ఇంతసేపు ఆలస్యమైంది అంటా ఉండు, నేను వస్తా అన్నాడు. సరే వాడు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు 9 రాజు ఆస్థానంలోకి వెళ్ళాడు. వీడు 9 బోలా, 9:30 బోలా, 9:30 బోలా, సభంతా అక్కడ ఆగిపోయింది, వీడికేసే పరిష్కారం కావాలి. రాజు అడుగుతున్నాడు, ఏవిరా ఏడు నీ పక్షాన ఉన్నాడు రాలేదేంటి అని గట్టిగా గద్దిస్తున్నాడు. వస్తానని చెప్పాడండి, ఆ ఒక్కడే నా పక్షాన సాక్షి, లేకపోతే ఇక నాకు నాకు నా పక్షాన్ని చెప్పేవాడే లేడు అంటే పాపం రాజు ఆగాడు. ఈ సాక్షులందరిని విచారిస్తే అందరు చెప్తున్నారు పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టింది, పెద్ద కుప్ప పిల్లను పెట్టింది, అదే చిన్న కుప్పను, అందరూ సాక్ష్యం ఇచ్చారు. ఇటు దరిద్రం కదా పాపం. వాడు 10 వచ్చాడు, 10 ఎదురు చూశారు సభ ఆపుకొని. 10 వస్తున్నాడు, ఆపు సోపాలు పడతా, పెద్ద మనిషి అంటే బుడ్డాయన వస్తున్నాడు. ఏవిరా నీ పక్షాన ఏదిరా ఎవడరా వాడు అంటే, ఇదిగో ఏనండి నేను నా పెద్ద మనిషి అన్నాడు. పెద్ద మనిషి అని పైకి చూస్తే పైన కింద ఉన్నాడు, ఇంతే ఉన్నాడు బాబు. ఈయన నీ పెద్ద మనిషి చాలా పెద్దగానే ఉన్నాడు దాదా అన్నారు. ఏమయ్యా నీకు బుద్ధి లేదా, 9 సభ, నేను సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తానని తెలియదే, నువ్వు 10 వచ్చావు గంట సేపు దాన్ని ఆపావు అన్నాడు. ఏం చేద్దాం మహారాజా, అసలు నేను ఎప్పుడో వచ్చేవాడిని, అసలు 8 నేను బయలుదేరాను, ఏం చేద్దాం, నేను బయట అడిగేస్తే భూమి బద్దలైపోతుంది, బద్దలైపోయిన భూమిని దబ్బనంతో కుట్టుకుంటూ వస్తున్నాను, ఒక పక్క ఈ బాధ పడతా ఉంటే అవతల పక్క కొండలు కొట్టుకుంటున్నాయి, ఏంటి కొండలు కొండలు కొట్టుకుంటున్నాయి,
ఏ మీకు మీకు గొడవ పనికిరాదు, మీరు సమాధానంగా ఉండాలని ఈ కొండ కా కొండకి చెప్పి వస్తున్నాను. భూమి బద్దలు అయితే నేను దబ్బనంతో కొడుతున్నాను, కొండలు కొండలు కొట్టుకుంటే మధ్యలో ఉండి సమాధానం చెప్పి సమాధాన పరిచి వచ్చేటప్పటికి ఇంత టైం అయింది మహారాజా అన్నాడు. మహారాజు ఆశ్చర్యంగా మొహం పెట్టి, నువ్వు నీ పర్సనాలిటీ, నువ్వు అడిగేస్తే భూమి బద్దలు అవటం, ఆ బద్దలైన భూమి నువ్వు దబ్బనంతో కొట్టటం, ఎట్ట కనపడుతున్నాను నీకు? అసలు ఇది సాధ్యమేనా? కొండెంత నువ్వెంత, కొండలు కొండలు కొట్టుకుంటుంటే మధ్యలో నువ్వుండి సమాధానం పరచడం ఏంటి? అసలు ఇది ఎట్లా సాధ్యమైంది అన్నాడు. దాన్నే ఉంది మహారాజా, పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టగలిగింది, నేను అడిగేస్తే భూమి బద్దలు అవటం ఆశ్చర్యం ఏముంది, బద్దలైన భూమిని దబ్బనంతో కొట్టడం ఆశ్చర్యం ఏముంది, కొండలు కొండలు కొట్టుకుంటుంటే మధ్యలో నేను తీర్పు తీర్చి సమాధానం పరచడం ఆశ్చర్యం ఏముంది, అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యమేగా అన్నాడట. ఇప్పుడు రాజుకు విషయం అర్థమైంది, ఒరే బకరా ఏం తీర్పులరా, ఆడు సాక్ష్యం ఇచ్చాడు అనుకో, నీ మనస్సాక్షి ఒకటి ఉంది కదా, నీకు ఒక బుద్ధి జ్ఞానం ఉంది కదా, కుప్ప కుప్ప ఎట్లా పెట్టిద్ది అని చెప్పకనే చెప్పాడు. రాజుకు అర్థమైపోయి ఆ దుర్మార్గుని బంధించండి అన్నాడు. ఆ 20 ఎకరాలను పట్టుకున్నారు. రాయ్ నిజం చెప్పు అన్నాడు. కకృతి పడ్డానయ్యా అని ఒప్పుకున్నాడు. ఆ 20 ఎకరం పండిన ధాన్యం ఈ 2 ఎకరాల వాడికి మొత్తం ఇప్పించాడు. ఇది జస్ట్ నేను ఇందాక అన్న మాటకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఈ లోకస్తుడికి దేవుణ్ణి ఎరగని వాడికే ఇంత అద్భుతమైన నిరీక్షణ వాళ్ళు హృదయంలో కలిగి ఉంటే మన దరిద్రతను కూడా దీవెనగా మార్చే దేవుడు, మన చీకటిని మన కొరకు వెలుగుగా మార్చే జీవము గల దేవుడు మనకు తోడై ఉండగా మనం ఎందుకు ఆందోళన పడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు కుమిలిపోవాలి, ఎందుకు మనల్ని మనం నిందించుకోవాలి, ఎందుకు మనల్ని మనం శపించుకోవాలి, ఎందుకు కర్మ గిర్మాని నెత్తి బాదుకోవాలి? ఏమంటారు, సత్యదేవుని ఎరగని అన్యుడికే అంత నిరీక్షణ వానికి ఉన్న జ్ఞానంలో ఉంటే సర్వశక్తిగల దేవుణ్ణి ఎరిగి, నిజదేవుణ్ణి ఎరిగి, ఆయన గొప్పతనం ఎరిగి, ఆయన మహాత్మ్యం ఎరిగి మనం ఎందుకు కృంగిపోవాలి? అందుకే ఫస్ట్ మాటగా మీకు చెప్తున్నాను ఏంటంటే, జీవము గల దేవుని యొక్క స్పర్శను, ఆయన కదలికలను భక్తుడు లేక భక్తురాలు గుర్తుపట్టగలిగితే, వాటిని గ్రహించగలిగితే, ఎవరైతే ఆయన కదలికల్ని గుర్తుపట్టారో, ఆయనను ఆయన కార్యాలను గ్రహించారో, వారు ఎంతటి పెను శోధనలలో సైతము లెక్క చేయకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు.